గుడ్ ఈవినింగ్ ఇవాళ కాశీ మజిలీ కథలు మూడో రోజుకి వచ్చామండి. నిజానికి ఇది మొదటి మజిలీలో కథ అన్నమాట. మనం ఈ కథలు చదివే ముందర ఒకసారి మళ్ళీ మనం ఏం ముందు రోజు చెప్పుకుంది చెప్పుకోవాలి. ఇది బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షితులు గారి కథ కాశీ మజిలీ కథలు. ఇందులో మీరు ప్రస్తావించినటువంటి కాలం టైం ఎప్పటిది చాలా పాతది కాబట్టి అప్పుడుండేటువంటి అభిప్రాయాలు, అప్పుడుండేటువంటి ఆలోచనలు, అప్పుడుండేటువంటి ఆచారాలు అన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పటి కాలంలో ఉండవు, కానీ అది మనం అర్థం చేసుకుని దాన్ని బట్టే మనం ఇది చదువుకోవాలి. ఎందుకంటే ఈ కథలు కొన్ని విచిత్రంగా ఉంటాయి, ఇదేమిటి ఇలా కూడా చేస్తారా అనిపిస్తూ ఉంటాయి, కానీ మనం అది చదువుకోవచ్చు. మనం ఎక్కడికి వచ్చి ఆగాము? ఈ మణిసిద్ధుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి గుణనిధి అనేటువంటి ఒక ఆయన, మణిసిద్ధుడు అనేటువంటి పేరు పెట్టుకుని సన్యాసం తీసుకున్నాక కాశీయాత్రకు బయలుదేరాడు. అతనితో పాటు ఒక గొల్లవాడు, అతని పేరు కోటప్ప, అతన్ని తీసుకుని బయలుదేరాడు. ఆ కోటప్పని ఈ గుణనిధి గారు ఏమని పేరు పెట్టాడు, మన మణిసిద్ధుడు గారు ఏం పేరు పెట్టాడు? సౌనకుడు. ఎందుకంటే కథ చెప్పమని అడిగాడు కదా, కథ వినాలి అని అనుకుంటున్నారు కదా, అందుకని చెప్పి సౌనకుడు అని పేరు పెట్టాడు. ఆ సౌనకుడు ఒక మొదటి మజిలీలో ఆకులు కోసుకుంటూ ఉండగా పైన ఒక గుర్రం, ఒక కీలు రథం కనబడింది. అది ఎగురుతూ వెళుతోంది ఆకాశంలో. ఆ కీలు రథంలో స్త్రీలు పురుషులు వినోదంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారెవరు, వారేమిటి, ఇవన్నీ వచ్చి ఈయన అడిగాడు. ఈయన కథ మొదలెట్టాడు. ఈ కథ ఏమిటి అంటే సూరసేన మహారాజు యొక్క కథ. కాశ్మీర దేశంలో మధుర అనే పట్టణంలో సూరసేనుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధార్మికుడు, నీతివంతుడు, వినయశీలుడు, బుద్ధికుశలుడు. తన రాజ్యంలో ప్రజల్ని ప్రేమగా పాలించేవాడు. అతనికి వినయనిధి అనే సర్వసమర్థుడైనటువంటి మంత్రి ఉండేవాడు. రాజు వద్ద ఉండే కళానిధి అనే పేరు గల పురోహితుడు కూడా మంచి సమర్థతతో కాల వైపరీత్యాది దోషాలకు తగిన శాంతిలు చేయిస్తూ రాజుకి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఒక వర్తక శ్రేష్ఠుడు, సకల యంత్ర రచన నిపుణుడు, కళాకారుడు కూడా రాజుకి ఆప్తులే. వీరు ఐదుగురు ఒకే ప్రాణంలాగా ఉండేవారు, మంచి స్నేహితులు అన్నమాట. ఒక వసంతకాలం సాయంత్రం పొట్టివేళ చాప నుండి చల్లని సుగంధమైన గాలులు వీస్తూ ఉండగా భవనం పై భాగంలో వీరి నలుగురితోటి ఏకాంతంగా కొలువు తీరాడు రాజు. అతడు తన మనసులోని విచారాన్ని దాచుకుంటున్నట్టు ప్రసంగిస్తూ ఉంటే వినయనిధి మెల్లిగా అడిగాడు అనునయంగా, రాజా, ఇవాళ మీరు ఎందుకో విచారంగా ఉన్నారు. ఏ పనైనా సాధించగల మేముండగా మీకు చింత దేనికి అని అడిగాడు. అందులో రాజు ఒక నిట్టూర్పు ఇచ్చి, మిత్రులారా, నాకే లోటు లేదు, కానీ నేడు మన ఆస్థానానికి వచ్చిన వార్తాపత్రికను చూశాక నాకు విచారం పట్టుకుంది. ఒక కోటీశ్వరుడు అకాల మరణం చెందాడు. అతని సంతానం కానీ రక్త సంబంధిత సంబంధికులు కానీ లేరట, మరణ శాసనం రాయలేదు. అందుచేత ఆ ఆస్తి అంతా మన అధీనమైందని గ్రామాధికారి విజ్ఞాపన పత్రిక పంపాడు. మీరు చూశారు, సంతానం లేని వారి గతి ఏమిటో మన కళ్ళతో మనం చూసాం కదా, మరి మనకు అలాంటి దుస్థితి సంభవిస్తుందేమో అని చింత మొదలైంది. మనలో ఒక్కరికి పుత్రుడు లేకపోయాడు, నా విచారం ఇదే అన్నాడు. అప్పుడు మంత్రి వినయనిధి మన్నగా, దేవా, మన పుత్రులు లేరని, మన అనంతరం రాజ్యం ఎవరి ఆధీనం అవుతుందో అని చింతించకండి. పుత్రోత్పత్తి విషయమై అనేక సాధనాలు ఉన్నాయి. దశరథుడు మొదలగు చక్రవర్తులు వృద్ధులైనా పుత్రకామేష్టి వంటి సత్క్రియల వల్ల సంతానం లాభం పొందారు కదా, అలాంటి సాధనం మన పురోహితుడు గారు చెప్పగలడు అని అన్నాడు. అప్పుడు పురోహితుడు లేచి, రాజా, పుత్ర సంతతికి పొందడానికి పెక్కు విధాలు పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి హోమాలు, దానాలు, తీర్థసేవన్లు మొదలైనవి. వీటన్నిట్లో సులభమైన మార్గం మీద కనుక్కొని ఆ పనిలో నిమగ్నమవుతాను అన్నాడు. అప్పుడు కళానిధి వృద్ధుడైన నరసింహదేవ మహారాజు బ్రాహ్మణ ప్రసాదంతో కృష్ణదేవరాయల్ని కన్నారు కదా అన్నాడు. ఏమిటి, అవునా, ఆ వృత్తాంతం చెప్పు అని రాజుగారు అడిగాడు. అప్పుడు పురోహితుడు ఇలా చెప్పాడు. ఏమంటో ఇక్కడ ఒక విషయం మనం గమనించానండి, కృష్ణదేవరాయలు అని అంటున్నాడు కాబట్టి ఈ కథ కృష్ణదేవరాయల కాలం తర్వాత కథే అయి ఉండాలి. ఏది, మన కాశీ మధిరి కథలు కదా, ఇది మనకు ఒక సూచన అనమాట. తెలుస్తుంది కథలో బట్టి ఈ కాలం ఏమై ఉంటుందో మనకి అర్థమవుతుంది. అంతవరకే గ్రహించాలి ఇది కథే, నిజంగా ఇలాగా జరిగిందా చరిత్రలో అంటే ఏమో జరిగి ఉండొచ్చు, జరిగిపోయి ఉండొచ్చు కూడాను, కానీ కథ కథలా చదువుకుందాం.
నరసింహదేవ మహారాజు ఆంధ్రదేశంలో ప్రసిద్ధులు. ఈయన ఆంధ్రదేశం వాడా ఏమో మరి. కవుల నుంచి అనేక కృతులను అంకితంగా పొందినవాడు ఆయన. యాక్చువల్గా మన కృష్ణదేవరాయలు గారి తండ్రి ఆంధ్ర కర్ణాటక అన్ని దేశాలు పాలించారు. వృద్ధులైన వారికి సంతానం కలగలేదు. అందుకు మంత్రి చాలా చింతించి జ్యోతిష్య ప్రవీణులైన సిద్ధాంతులను రప్పించి, దైవజ్ఞులారా, రాజుగారు సంతానం కలగక చాలా చింతిస్తూ ఉన్నారు. మీ వలన రాజుగారికి ప్రయోజనం కలగవలసి ఉంది. మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడును కరతలామలకలమే కదా. కరతలామలకము అంటే ఏమిటో తెలుసా? మన అరచేతిలో ఉన్నటువంటి ఆమ్లకం అంటే ఉసిరికాయ లాంటిది. అంటే ఏంటి, మన చేతిలో ఉందన్నమాట, మనకు ఎలా కావాలో మనకు అనుకోగానే తినేయచ్చని. మీరు ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలని పరిశీలించి రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలరీతి కనిపెట్టి వారికి సంతాన యోగం కలిగే మార్గం చెప్పండి. లేదా మీ అగ్రహారాలన్నీ వదిలి పరదేశాలకి పోవాల్సి ఉంటుంది అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు వారు మంత్రి గారిని మాకు ఒక 6 మాసాల వ్యవధి ఇవ్వండి అని కోరారు. ఇళ్లకు వెళ్ళి సిద్ధాంతులందరూ అంతవరకు తాము తెరచి చూడని పురాతన జ్యోతిష్య గ్రంథాలన్నీ తిరగేశారు. ఒకనాడు ఒక గ్రంథంలో సంతాన జనన సూచక విషయం కనిపించింది. ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి భానువారం అంటే ఆదివారం నాటి రాత్రి తులాలగ్నం 2 గడియలు భుక్తి అయిన పిమ్మట ఆ గ్రామానికి ఉత్తర దిశగా 2 కోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమిపై పడుతుంది అని సిద్ధాంతం మూలంగా తేలింది. బుద్ధిమంతులైన సిద్ధాంతులు దాన్ని పుత్రోత్పత్తికి కారణంగా మార్చి ఆ నక్షత్రాన్ని ఒక కలశంలో నీటిలోని పట్టి ఆ జలాన్ని తాగితే కొడుకు పుడతాడు అని నిశ్చయించారు. ఆ సంగతి వెంటనే మంత్రి చెప్పారు. మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి దానికి మెట్లు ఏర్పరిచి మహాశివరాత్రి నాడు ఒక వృద్ధ బ్రాహ్మణుని ఉపవాసంతో దాని మీదకి ఎక్కించి పవిత్రోదకంతో నింపిన బంగారు కలశం ఒకటి అతని చేతికిచ్చారు. రాజు, మంత్రి, సామంతులు, పౌరులు, గ్రామగ్రామాల వారు ఎందరో ఈ నక్షత్ర పతన దృశ్యాన్ని కనురెప్ప వేయకుండా చూడడానికి వచ్చారు. సిద్ధాంతులు చెప్పిన వేళకే విరిమిట్లు కలుపుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణ చేతిలో ఉన్న కలశంలోకి ఉదకంలోకి తళుక్కుమని జారింది. రాజుగారు మంత్రి చెప్పగా ఆ సిద్ధాంతులకు అనేక అగ్రహారాలు బహుమతిగా ఇచ్చారు. మరి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు కదా, అందుకని బహుమానాన్ని ఇచ్చారు. ఆ కలశంలో నీటిని రాజు తాగాడు. రాజుగారికి చిన్న భార్య అంటే ఇష్టం. అందుకని ఆ రాత్రి ఆమె ఇంట్లో ఉండి మర్నాడు ఆమె గర్భవతి అవుతుంది అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆమె ఏమనుకుంది చూసారా, ఇది ఎంత విచిత్రంగా ఉంటుందో. ఆమె ఏమనుకుంటుంది, అమ్మో ఇప్పుడు పిల్లలు కలగడం మనం ఇన్ని చేస్తే నేను ఇలా అందంగా ఉండను, నా శరీరం అంతా పాడైపోతుంది, కాబట్టి ఇలా కాదు నేను వెళ్ళను అని చెప్పి ఒక దాసి దాన్ని తనలాగా తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని తనలాగా అలంకరించి రాజుగారి ఇంటి దగ్గరికి పంపించింది. సరే, ఆ వయసులో ఉన్న ఆ అమ్మాయి చాలా రాజుగారి భార్య లాగా అభినయిస్తూ రాజుగారి మంచం దగ్గర పడుకు తనతో పాటు ఉంటుంది. ఆ రోజంతా ఆ మంత్రించిన జలం ఉంది కదా అది తాగింది ఆ అమ్మాయి కూడా. దాంతో ఆ రోజు మర్నాడు లేచి చూసేసరికి అది భార్య కాదు, ఇంకొకడు ఎవరో స్త్రీ. దాంతో రాజుగారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆమె జుత్తు పట్టుకొని 2వ చేతితో కత్తి పైకెత్తి చంపేద్దాం అనుకున్నాడు. మళ్ళీ అంతలో ఆగిపోయాడు. ఆగిపోయి మంత్రిని వెంటనే రమ్మని పట్టుని కబురంపాడు. అంత అర్ధరాత్రి వచ్చి కబురంపాడు ఏమిటా అని, ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో అని పరుగు పరుగున రాజు మంత్రి వచ్చాడంటే అప్పటికి ఇంకా అర్ధరాత్రి అయింది, ఇంకా పూర్తిగా తెల్లారలేదు. చూస్తే అక్కడ ఈ దాసిదాన్ని చంపడానికి రెడీగా జుట్టు పట్టుకుని నిల్చునున్నాడు కత్తి పుచ్చుకొని రాజుగారు. ఆగు, ఏమిటండి ఇంత సాహసం తలపెట్టారు, ఈమెం తప్పు చేసింది అని అడిగాడు. అప్పుడు రాజుగారు అంతా చెప్పి, నీ సంగతి చెప్పు, ఇప్పుడు ఆ మంత్రోదకం అమ్మాయి తాగింది, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి అడిగాడు. అయ్యా, నేరం చేసింది ఈవిడ కాదు, ఈమె యజమానురాలు. ఆమె చెప్పి రాణిగారు చెప్పినట్టుగా ఈవిడ విన్నది, కానీ రాణిగారు ఆవిడ బాల చిన్నపిల్ల తెలియక చేసింది. ఎంత ప్రయత్నించినా సాధించిన దాన్ని ఊరికే చెడగొట్టుకోవడం వివేకం కాదు, ఈమె తాగింది కదా. సో ఈమెకే కొడుకు పుడతాడు. ఇప్పుడు ఈమెను చంపుకుంటే నీకు రేపొద్దు రేపొద్దున పిల్లలు ఎట్లా, దైవ సంకల్పం ఎట్లా ఉంటే మార్చుకోవడం మన తరమా. పుత్రుల్లో ఔరుసుడు, క్షేత్రజ్ఞులు ముఖ్యులు. దీన్ని జనించిన వాడు ఔరుసుడు అవుతాడు, అందరికంటే ఉత్తముడు అవుతాడని శాస్త్రం. ఈమెను భార్యగా స్వీకరించి అంతఃపురంలోనే ఉంచండి అని మంత్రి అన్నాడు.
సరే రాజు దానికి అంగీకరించాడు. మంత్రి ఇంటికి బయలుదేరేసరికి తెల్లవారిపోయింది. అక్కడక్కడ వీధుల్లో జనం కూర్చొని గుసగుసలు ఆడుకుంటున్నారు. మనసు కొంచెం చెదిరిపోయింది కదా పాపం మంత్రి గారికి. అదేమిటో కనుక్కోకుండానే ఇల్లు చేరిపోయాడు. భార్య ఎదురొచ్చి, నగరంలో విశేషాలు ఏమిటి, అర్ధరాత్రి రాజుగారు ఎందుకు కబురు చేశారు అన్నాడు. ఆయన అంతా చెప్పకుండా, ఆ రాచకార్యం తొందరలే అన్నాడు. అందుకు ఆవిడ నవ్వింది. మీరు చెప్పకుండా దాచినా నాకు కొంతవరకు తెలిసింది లేండి అంది. నీకేం తెలిసిందో చెప్పమన్నట్లు ఆ మొహంలో చూశాడు. ఆమె చెప్పింది, నిజంగా జరిగిందే చెప్పింది. ఎక్కడా ఒక్క ముక్క పొల్లుపోలేదు. మంత్రి ఆశ్చర్యపడిపోతూ, నాకన్నా ముందే ఈ సంగతి ఊరికి తెలిసిపోయింది, లోకం ఎంతటిది అని అనుకున్నాడు. చూసారా, మనం ఏదో సీక్రెట్గా చేస్తాం అనుకుంటాం కానీ లోకానికి మనకంటే ముందే తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఆ రహస్యం అప్పటికే ఊళ్ళంతా తెలిసిపోయింది అనే విషయం రాజుగారికి మాత్రం చెప్పలేదు. అంటే ఆయన కోపం వచ్చేస్తుంది కదా, ఆయన ఏం తిక్క పని చేస్తాడు అని చెప్పలేదు. కాలక్రమంలో ఆ దాసిని ఎవరినైతే అతను భార్యగా చేసుకున్నాడో అతడు మంచి పిల్లవాడిని ప్రసవించింది. అతడే హంపి విజయనగరాన్ని పాలించినటువంటి కృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలనే బిరుదులనే పొందిన మహాకవులు, కృతులు అనేక అంకితం పొందినటువంటి ఘనుడు రాజా తమకు కూడా అలాగే, ఇప్పుడు ఈ కథ చెప్పాడు కదా, అలాగే బ్రాహ్మణ ప్రసాదం వల్ల పుత్రుడు కలుగుతాడని చెప్పాడు. తర్వాత శరాబు వ్రతదాన పరమ తర్పణాలు ప్రయత్నించమని సురసేన మహారాజుని తొందరపెట్టాడు. అప్పుడు కణానిధి లేచి, రాజా వీడు చెప్పినవన్నీ దైవికాలు, కలిగితే కలగచ్చు లేకపోతే మానేయచ్చు, అలా కాక మానుషమైనటువంటి మనకి పనికొచ్చేటువంటి ఉపాయం నేను చెప్తాను. వైద్య గ్రంథాలన్నీ శోధించి చెప్పుతున్న విషయం ఇది. అపుత్రతకు హేతువులు దంపతుల యొక్క రోగం, దానికి తగిన చికిత్స చేస్తే సంతానం కలుగుతుంది అన్నాడు. ఇది మనకి ఫిజికల్గా లాజికల్గా కనిపించేటువంటి కారణం. అలాగైతే వీళ్ళు ఐదుగురు వెన్నెల్లో ఇలా బల్ల చుట్టూ వలయాకారంలో కూర్చొని ఇలా సంతానం విషయం మాట్లాడుకుంటూ ఉన్నారా, సరిగ్గా అదే టైంలో ఆకాశం నుండి ఒక మామిడి పండు బల్ల మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు. దూరంగా ఒక గరుడ పక్షి గిరికీలు తిరుగుతూ కనిపించింది. మామిడి పండు పక్షి మీద ముక్కు మీద గీతలు కనబడ్డంతో ఆ పక్షి ఎక్కడి నుంచో తీసుకుపోతూ ఉండగా ఆ పండు జారిపడింది అని గ్రహించారు. అప్పుడు మంత్రి పురోహితుడితో, ప్రశ్నశాస్త్ర ఆధారంగా ఈ ఫలం వెనుక వృత్తాంతం చెప్పు అని అన్నాడు. అప్పుడు అతడు అప్పుడు లగ్నం బట్టి చూడగా అది సంతాన జనకారకమైన ఫలం అని తేలింది. వారు దైవానుగ్రహానికి సంతోషించి ఆ ఫలాన్ని అప్పటికప్పుడే విభజించి రాజు టెంకను, మంత్రి తొక్కును, బ్రాహ్మణుడు వర్తకుడు కంసాలి రసమును కల ముక్కలను ఇళ్లకు తీసుకువెళ్లి భార్యలకిచ్చి ఆ రాత్రి ఆనందంగా గడిపారు. ఉదయం అమ్మయ్య కొడుకులు పుడతా అయ్య కొడుకు పుడతారు అనేటువంటి ఆనందం వాళ్ళకు కనబడింది. మెల్లిగా కొన్నాళ్లకు వాళ్ళ భార్యలు గర్భం దాల్చి 10వ మాసంలో 5గురికి 5గురు పుత్రులు పుట్టారు అని మణిసిద్ధుడు చెప్పారు. అప్పుడు ఈ గొల్లవాడు ఉన్నాడే, వాడికి అన్ని ప్రశ్నలే కదా, అతను ఈ ప్రశ్నించాడు. అయ్యా, మామిడి పండు తిన్నంత మాత్రాన వాళ్ళ భార్యలు గర్భం దాల్చే పుత్రులు కన్నారంటే ఆ పండు వెనకాల ఏదో విశేషం ఉండే ఉంటుంది, అదేమిటో చెప్పండి అని అడిగాడు. అందుకును ఆ యతి పొంగుడు సంతోషించి, సరే నీకు ఆ కథ చెప్తాను అన్నాడు. అది మామిడి పండు కథ. ఆ కథ మనం రేపు చెప్పుకుందాము. ఓకే, బాయ్.